సజీవ వాహిని, ఇది సత్య ప్రకాశిని. యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. 40 సిల్వ సాక్షులు మన పాఠ్యభాగంలో మరొక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. హింసలో విశ్వాసం మరియు ధైర్యానికి ప్రకాశవంతమైనటువంటి సాక్షి అయిన సురకుసైకు చెందినటువంటి సెయింట్ లూసీ గురించి అధ్యయనం చేద్దాం. క్రైస్తవ చరిత్రలో గౌరవనీయమైనటువంటి మహిళ అయిన సురకుసైలోని సెయింట్ లూసీ హింసల మధ్య విశ్వాసం, ధైర్యం మరియు క్రీస్తు పట్ల అచంచలమైన విశ్వాసం యొక్క వెలుగుగా ప్రకాశవంతంగా ప్రకాశించింది. ఆమె జీవితం విశ్వాసం యొక్క పరివర్తన శక్తికి మరియు ప్రభువును హృదయపూర్వకంగా విశ్వసించే వారి యొక్క శాశ్వతమైన బలానికి శక్తివంతమైన నిదర్శనంగా పనిచేస్తుంది. లూసీ 3వ శతాబ్దంలో సిసిలీలోని సురకుసైలో రోమా సామ్రాజ్యం కింద క్రైస్తవులపై తీవ్రమైన హింసకు గురైనటువంటి సమయంలో నివసించింది. ప్రమాదాలు ఉన్నప్పటికీ లూసీ నిర్భయంగా క్రీస్తు పట్ల తన విధేయతను ప్రకటించింది మరియు తీవ్రమైన వ్యతిరేకత లేదా శత్రుత్వం ఉన్నప్పటికీ తన విశ్వాసంలో స్థిరంగా ఉండిపోయింది. లూసీ యొక్క కథలోని అత్యంత ప్రసిద్ధి అంశాలలో ఒకటి ఆమె పవిత్రత యొక్క ప్రతిజ్ఞకు ఆమె విశ్వాసం మరియు అన్య మతస్థుని వివాహం చేసుకోవడానికి ఆమె నిరాకరించడం. ఈ నిర్ణయం అన్యమత అధికారులకు కోపం తెప్పించింది. లూసీ తన క్రైస్తవ విశ్వాసాలను విడిచిపెట్టి వారి ఒప్పందాలకు లోబడి ఉండమని బలవంతం చేశారు. రోమా అధికారుల నుండి బెదిరింపులు మరియు బలవంతం ఉన్నప్పటికీ లూసీ తన విశ్వాసాన్ని త్యజించేటువంటి బదులు హింసను మరియు శ్రమలను భరించాలని ఎంచుకుంది. చరిత్రను బట్టి ఆమె అనేక రకాల హింసలు మరియు వేధింపులకు గురైంది. అయినప్పటికీ ఆమె అచంచలమైన విశ్వాసం మరియు ధైర్యంతో దేవుని బలం మరియు రక్షణపై నమ్మకంతో వాటన్నిటినీ భరించింది. ఆ తర్వాత ఆమెను తన మెడపై కత్తితో పొడిచి హత్య చేశారు. కీర్తన గ్రంథము 127:1 ప్రకారము యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును, యెహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును. అవును ప్రియదైన బిడ్డలారా, తన బాధల మధ్య కూడా లూసీ క్రీస్తు యొక్క వెలుగును ప్రశంసింపజేసి తన చుట్టూ ఉన్నవారికి ఆశ మరియు ఓదార్పునిచ్చింది. క్రీస్తు పట్ల ఆమెకున్న దృఢమైన భక్తి మరియు దేవుని కొరకు హింసను భరించాలన్నటువంటి ఆమె సముఖత చివరికి ఆమె మరణానికి దారితీసింది. లూసీ జీవితం క్రీస్తు పట్ల మన స్వంత నిబద్ధతను మరియు మన విశ్వాసం యొక్క లోతును పరిశీలించడానికి సవాలు చేస్తుంది. వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు నిజంగా మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. ప్రతి పరీక్ష మరియు ప్రతిక్రియల ద్వారా మనల్ని మోయడానికి దేవుని బలం మరియు సార్వభౌమాధికారంపై నిజంగా మనం విశ్వసించగలుగుతున్నావా ఒకసారి ప్రశ్న వేసుకుందాం. లూసీ వలె నిరీక్షణ మరియు రక్షణ అవసరమైన ప్రపంచానికి క్రీస్తు ప్రేమ మరియు దయను ప్రతిబింబిస్తూ చీకటిలో వెలిగించేలా ప్రకాశవంతంగా ప్రకాశిద్దాం. కష్టాలు ఎదురైనప్పుడు కూడా క్రీస్తు పట్ల మనకున్న విశ్వాసంలో స్థిరంగా ఉండేందుకు మరియు ప్రతి పరీక్షలోనూ మనల్ని నిలబెట్టే ఆయన శక్తిపై నమ్మకం ఉంచేందుకు లూసీ జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది. ప్రదేవుడు విడ్లారా, ఇటు మాటలను దేవుడు ఆస్వాదించుగాక. ఆమెన్.